పేదవాడికి తక్కువ ధరతోనే కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి అన్న క్యాంటీన్లు ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రారంభిస్తున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. మంగళగిరి తెనాల రోడ్డు వద్ద ఉన్నటువంటి అక్షయ్ పాత్ర భారీ కిచెన్ను ఈరోజు ఆయన సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి అన్నా క్యాంటీన్లకు ఆహారం సప్లై చేసేటువంటి టెండర్ను అక్షయ్ పాత్ర సంస్థ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆహారం తయారు చేసినటువంటి విధానాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోయేటువంటి ఈ అన్నా క్యాంటీన్లో మంచి క్వాలిటీ కలిగినటువంటి ఫుడ్ని అందించడం జరుగుతుందని, కేవలం 5 రూపాయలకి అన్ని హంగులతో రుచికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తామని సందర్భంగా ఆయన అన్నారు. కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా లంచ్ అందించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రెండు వేల 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో 180 అన్నా క్యాంటీన్స్, యాక్చువల్గా 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రన్ చేసింది. వీటిలంతా హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ని సప్లై చేశారు టెండర్ ద్వారా వచ్చి. దాదాపు 4 కోట్ల భోజనాలు యాక్చువల్గా ఆ పీరియడ్లో పెట్టడం జరిగింది. సుమారుగా 4 కోట్ల భోజనాలు, 1-2 కాదు. రోజు దాదాపు 2,25,000 మంది భోంచేశారు. నాలుగు కోట్ల 60 లక్షల భోజనాలు యాక్చువల్గా పెట్టడం జరిగింది ఆ పీరియడ్లో. కేవలం 5 రూపాయలకి చక్కటి భోజనం, హైజీనిక్గా. ఎలాంటి హైజీనిక్ అంటే, ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో పేదలు నిరుపేదలకి, ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం చాలా హైజీనిక్గా, అక్కడ పెట్టిన టేబుల్స్ కావచ్చు, గ్రానైట్ టేబుల్స్ 180 దాకా రెడీ అయినాయి. అయితే దీనికి ఫుడ్ సప్లై చేసేదానికి హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు యాక్చువల్గా టెండర్ వాళ్ళకి వచ్చింది. అయితే వాళ్ళకున్న కిచెన్ల యొక్క, ఈరోజు ఉన్న కిచెన్లు తీసుకుంటే ఆంధ్రాలో 12 కిచెన్లు ఉన్నాయి. ఈ 12 కిచెన్లో ఒకేసారి ఈ 203 సప్లై చేయలేము. ఈ యొక్క 15 ఆగస్టు ఒక 100 సప్లై చేస్తాం, మళ్ళీ 8 ఆగస్టు బ్యాలెన్స్ చేస్తామన్నారు. దానికి ఓకే అన్నాం. రేపు 15వ తేదీ గుడివాడలో మధ్యాహ్నం లంచ్తో ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ ఇవ్వబోతున్నారు. 15వ తేదీ గుడివాడలో లంచ్తోటి యాక్చువల్గా దీన్ని ఇనాగ్రేషన్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ డే మార్నింగ్ 1 మిగిలిన 99 అన్నా క్యాంటీన్లో